తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ కావాలన్నా వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా చెట్లు ఎంతగానో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆరవ విడత హరితహారంలో భాగంగా నేడు చినశంకరంపేట మండలం కాజాపూర్ తాండా పంచాయతీ పరిధిలో సర్పంచ్ జంకు లాల్య నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అదేవిధంగా కాజాపూర్ పంచాయతీ శివారులో సర్పంచ్ కుంటా నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అశోక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, పిఎస్సిఎస్ చైర్మన్ దిగుళ్ల విజయలక్ష్మిలు మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్షాలు సమృద్ధిగా ఉంటే చెట్లు ఎంతో ముఖ్యమని, అదేవిధంగా మానవ ఆరోగ్యానికి చెట్లు ఎంతో దోహదపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుని వాటిని సంరక్షించుకోవాలని వారు సూచించారు. చెట్లు పెంచి భావితరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తూ ఆరోగ్య తెలంగాణ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు. చెట్లు సరిగా లేకపోవడంతో ఇతర దేశాల్లో ఆక్సిజన్ బాక్స్ కొనుక్కుని జీవనం సాగిస్తున్నారని, అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావద్దు అనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెట్లు పెంచే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అశోక్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ గిరిధర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ వెంకటసాయి, పిఎస్సిఎస్ చైర్మన్ తిగుళ్ల విజయలక్ష్మి, ఎంపీటీసీ యాదగిరి, సర్పంచులు జంకు లాల నాయక్, కుంటా నాగలక్ష్మి, ఉప సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కుంటా నరేష్, బాలస్వామి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట మండల పరిధిలో ఉన్నటువంటి ఖాజాపూర్ గ్రామంలో ఈరోజు ఆరవ విడత హరితహారంలో భాగంగా ముక్కలు నాటడం జరిగింది. మన ఖాజాపూర్ గ్రామం యొక్క టార్గెట్ 10,000 ముక్కల టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ను నేటితో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈరోజు ఆరవ విడత హరితహారంలో భాగంగా గౌరవ మండల స్పెషల్ ఆఫీసర్ అశోక్ సార్ గారు, మళ్ళా కోఆపరేటివ్ చైర్మన్ గారు, నేను, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ పాలకవర్గం అందరూ కూడా యూత్ సహకారంతో ఈరోజు మొత్తం హరితహారం బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఉత్సాహంతో. దీంతో ఈరోజుతో టార్గెట్ అయితే పూర్తయింది. పెట్టిన ప్రతి మొక్కను కాపాడి మన భావితరాలకు మంచి మొక్కలు, మంచి ఆక్సిజన్ను అందించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా హరితహార కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇంతకుముందే ఈ గ్రామానికి రాక పూర్వము కాజాపూర్ తాండాలో కూడా తాండా వాసులు అత్యుత్సాహంతో బ్రహ్మాండంగా వాళ్ల టార్గెట్ కూడా 10,000 పూర్తి చేసుకున్నారు. వారు అడవిలో బ్రహ్మాండంగా యూత్ అంతా సహకారంతో టోటల్ తాండా మొత్తం పాల్గొని దిగ్విజయం చేసినారు. ఆరో విడత హరితహారంలో భాగంగా కాజాపూర్ గ్రామ అడవిలో మరి అధికారులు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, స్థానిక కోఆపరేటివ్ చైర్మన్, మిగతాందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో రాష్ట్ర యొక్క ముఖ్య ఉద్దేశం, కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశం అడవిల పెంపకం. పచ్చదనము ఉండాలి, ఆక్సిజన్ ఇవాళ జనాలకు, అదే రాబోయే తరాలకు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని పట్టణాలలో ఈరోజు మనం చూస్తే కొన్ని దేశాల్లో చూస్తున్నాం ఆక్సిజన్ బాక్స్లు నింపబెట్టుకొని తిరుగుతూ ఉంటారు వేరే దేశాల్లో. ఇంకా ఆ పరిస్థితి మన భారతదేశం రాలేదు. రాకపూర్వమే ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆయన విధానం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడే విధంగా పచ్చదనం ఏదైతే కనిపించాలి మన తెలంగాణలో, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం యొక్క ప్రత్యేకత చూపించాలి భారతదేశానికి, భారత ప్రభుత్వానికి అని చెప్పి మరి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల కోట్ల మొక్కలు నాటిస్తూ ఉన్నారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆరో విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో మన పెద్దలు కూడా ఇక్కడ అందరం జరిగి చాలా ఇక్కడ యువకులు కానీ మహిళలు కానీ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొని చెట్లు నాటే కార్యక్రమంలో ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని కేవలం ఇప్పుడు ఈరోజు ప్రారంభ ఉత్సవం కాకుండా మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అందరము, మరి ఈ సంవత్సరం పెట్టే చెట్లు, మరి చెట్లు సంవత్సరం వరకు ఎన్ని చెట్లు పెరిగినాయి ఎన్ని అనేది మనం అందరం దాంట్లో తీసుకొని అందరం అన్ని పెద్ద చేయాలి.